లక్ష్మి ఇందాక నేను చూస్తున్నాను ఏంటో ఆలోచిస్తున్నా అబ్బి ఏం లేదన్నయ్య ఏదో లేదంటే ఏదో ఉందని తెలుస్తుంది చెప్పమ్మా పరాలే చెప్పు అన్నయ్య నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నువ్వు ప్రేమించావా నా నడకుండా నా అనుమతి లేకుండా నాకు తెలియని మనిషిని నీ ఇష్టవచ్చుడు ప్రేమించాడువేనా ఆ మాట నువ్వు చెప్తే నేను సరే వింటాను అనుకున్నావా లేక సంతోషిస్తాను అనుకున్నావా అన్నయ్య పై డైలాగులు మామూలుగా సినిమాల్లో సీరియస్ అన్నయ్యలు ఆవేశంగా చెప్పేదన్నమాట కానీ నిన్ను ప్రేమగా ప్రాణంగా చూసుకునే ఈ అన్నయ్య ఆ మాట అనడు అనలేడు ఇంతకీ ఆ అబ్బాయి గురించిన వివరాలు అతని పేరు గోపి చాలా మంచివాడు డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాడు వెరీ గుడ్ రేపు ఒకసారి అతన్ని అంకుల్ ఇంటికి తీసుకురా అన్ని మాట్లాడుతున్నాయి అలా కాలుగల్ని పిల్లలా తిరుగుతున్నావుటి బయలుదేరదామా నీకే నవ్వుతూ నన్ను పిల్లి బల్లి అంటావు మీ అన్నయ్యని కలుసుకోవాలంటే నాకు దడ పుట్టుకొస్తోంది ఎదురు పడితే ఏం చేయను అంత భయం ఎందుకు మా అన్నయ్య సింహం పులి ఏం కాదుగా సింహం పులి కాకపోయినా పోలీస్ ఆఫీసర్ పైగా చాలా సీరియస్ పిల్ల అంటూ ఉంటారు గబుక్మని రివాల్వర్ తీసి హ్యాండ్స్ అప్ అంటే నేనేం చేయను అలా అనడానికి నువ్వేం నేరం చేశావని మహాతల్లి పోలీస్ వాడి మూళ్ళు ఎలా ఉంటాయి ఏం చెప్పగలం తన చెల్లెలు ప్రేమించడం నారా అన్నాడు అనుకో అప్పుడు నేనేం చేయను అబ్బా చాలయ్యా అవతల వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పదా మా రాతుంటే ఇంత భయపడేవాడిని కాదు కదా ఏ రెండు గట బ్యాంక్ లో బోల్డ్ ఇంత పని ఉందండి ఎలాగా ఎలాగా అయితే లక్ష్మి తను పెళ్లి చేసుకుని అబ్బాయి ఇప్పుడు తీసుకొస్తుంది అన్నమాట అన్నమాట ఏంటంటే అన్నమాట తమ్ముడు మాట అను క్రాంతి ఇందాక చెప్పాడు కదా విషయం ఇదిగో నరసింహం అసలే నేను టెన్షన్ లో ఉన్నాను ఇంకొక మాట మాట్లాడే ఉంటే నీ బుర్ర టార్గెట్ గా తీసుకుంటా అంకుల్ ఏం లేదు అంకుల్ ఇప్పుడు అబ్బాయి వస్తే మనం ఏం ప్రశ్నలు వేయాలి ఏమని అడగాలి మై డియర్ బాయ్ ఇలాంటి సందర్భాల్లో ఏం అడగాలో ఏం ప్రశ్నలు వేయాలో నాకు మాత్రం ఏం తెలుసయ్యా నేను ఎప్పుడైనా పెళ్లి కొడుకులు ఇంటర్వ్యూ పెట్టానా నీకెలా తెలుస్తుంది అండి నా మీద నా బుర్ర మీద రైఫిల్ ప్రయోగాలు తప్ప అంకుల్ ఇప్పుడు అబ్బాయి రాగానే నీకు రైఫిల్ షూటింగ్ వచ్చాడు ఏమిటయ్యా అతను ఏమైనా మిడిల్ లో కానీ పోలీస్ డిపార్ట్మెంట్ లో కానీ చేరబోతున్నాడా అతనికి గుర్రానికి ఇంజక్షన్ ఇవ్వడం వచ్చా అని అడిగితే వచ్చు అంటే ముందు నీ బుర్రకి ఇంజక్షన్ ఇవ్వమని అడుగుతాను అతను ఏమైనా పశువులు డాక్టర్ రావటయ్యా బుద్ధి లేకపోతే రాపండి అబ్బాయి ఏం అడగాలి కాంతి వీళ్ళిద్దరూ ఏమడిగినా అబ్బాయి ఇక్కడి నుంచి పారిపోతాడు మెవలకుండా ఊరుకుంటే అడగాల్సిందేదో నేను అడుగుతాను అడుగు వచ్చి సార్ ఏమడుగుతావు అడుగు రండి 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 మీరే కంగారు పడకండి ఆయన చెప్పే మాటకి చేసే యాక్షన్ కి అంత వ్యతిరేకంగా ఉంటుంది గోపి మా అంకుల్ ప్రతాప్రావు గారు మా ఆంటీ సావిత్రి గారు మా అన్నయ్య క్రాంతి నైస్ టు మీట్ యు సేమ్ విత్ మీ హాయ్ అంకుల్ ఎక్కడ వచ్చారు అన్నయ్య నీ సంగతి తెలుసుకోవడానికి అంకుల్ ఆంటీని నేనే తీసుకొచ్చాను అవునయ్య క్రాంతి పోలీసులకు రైట్స్ కేసులు కాల్పులు తప్ప కళ్యాణం కాపురం కుటుంబం గురించి మాట్లాడడానికి తీరుకుండా ఇవాళ నువ్వు ఖాళీగా ఉన్నావని మాట్లాడడానికి వచ్చానయ్యా ఇప్పుడు పనుందని పారిపోవడానికి కుదరదుగా అందుకే నేను వీళ్ళని ఇక్కడ తీసుకొచ్చాను అయితే నన్ను ముంచడంగా వీళ్ళని తీసుకొచ్చావు అనమాట అయితే మునిగిపోతా ఇదిగో అబ్బాయి క్రాంతి నేను చెప్తున్నాను వీడు ఐ యామ్ సారీ నేను ఇక్కడ ఇదిగో అబ్బాయి నేను ఎంత నోటుకు మునిగినా ఈ పెళ్లి విషయం తెలుసుకుంటా మేము ఇక్కడ నుంచి కాదు అంతే బాబు కాంతి ఎంతకాలం ఇలా ఒంటరిగా ఉంటావయ్యా చక్కగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో కలకళలాడితేనే జీవితానికి అందము చందం ఆంటీ పెళ్లి కాపురం అనేవి వృత్తికి బాధ్యతకి అడ్డుపడతాయి అందుకని చాలా బాయ్ నేను మీ అత్తయ్యని పెళ్లి చేసుకున్నా వృత్తికి బాధ్యతకి అన్యాయం చేశానా అన్నయ్య అనవసరమైన వంశ చెప్పి పెళ్లి టాపిక్ పోస్ట్ పోన్ చేస్తే కుదరదు నువ్వు అర్జెంట్ గా నీ కోసం కలలుకనే రాధని పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేయాలి చిలమా నన్ను ఒంటరి వాడి చేసి ఎటు పారిపోవడానికి అవకాశం లేని సమయం చూసి మీరందరూ కలిసి నా మీద దాడి చేయడం చాలా అన్యాయం ఇంతమంది మేము చెప్తుంటే నువ్వు కాదు మరి పెద్ద అన్యాయం
బాబు మీ చెల్లెలు ఏదడిగినా నువ్వు కాదనవు కదా, ఇప్పుడు రాధమ్మను వదనమ్మగా తీసుకురమ్మంటుంది, దాని ముచ్చట తీరుస్తావా లేదా? అబ్బా ఇలా మీరందరూ సెంటిమెంట్స్ తో దెబ్బ కొడితే ఏం చేయగలను? సరే మీ ఇష్టం, పెళ్ళయ్యాక నాకు మనశ్శాంతి ఉంటుందో ఉండదో, ఇప్పుడే కాస్త మనశ్శాంతిగా స్విమ్మింగ్ చేసుకునేవాడి, ఇక మీరు వెళ్ళచ్చు.